మంత్రి మల్లారెడ్డిపై విచారణను ఆదాయపు పన్ను శాఖ వేగవంతం చేసిన సందర్భంగా అనిపిస్తోంది. ఏదైతే గత వారం వరుసగా 3 రోజులు మల్లారెడ్డి విద్యా సంస్థల్లో, మల్లారెడ్డి ఇంట్లో, మల్లారెడ్డి వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించిన ఐటీ శాఖ ఈరోజు వాళ్ళని విచారణకు రావాల్సిందిగా ఇటు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం 11 మంది, మల్లారెడ్డి వ్యాపారానికి సంబంధించిన 11 మంది వ్యక్తులు ఈరోజు ఇదే విచారణకి హాజరైన సందర్భం కనిపిస్తోంది. ఇక మల్లారెడ్డి 2 కుమారులు, అట్లాగే మరదల కుమారుడు ప్రవీణ్ రెడ్డి, మల్లారెడ్డి కుమారులు భద్రారెడ్డి, మహేందర్రెడ్డితో పాటు ఇటు ఆయన మరదల కుమారుడు ప్రవీణ్ రెడ్డి, త్రిశూల్ రెడ్డి కూడా హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే మల్లారెడ్డి కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్, అట్లాగే కొరస్పాండెంట్ కూడా ఈ విచారణకు హాజరయ్యారు. ఇతర సిబ్బంది కూడా ఈ విచారణకి హాజరైన సందర్భం కనిపిస్తోంది. ఇక ఈరోజు ఉదయమే వీళ్ళందరూ కూడా ఇటు విచారణకు వచ్చారు. మొత్తం ఏం జరిగింది, ఎన్ని కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి, ఎంతవరకు దాంట్లో ఆదాయ పన్ను కడుతున్నారు అనే అంశాలను ఇటు లోతుగా చర్చిస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. ఎన్ని కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది, ఈ విద్యా సంస్థలో డొనేషన్ ఏ రూపంలో వసూలు చేస్తున్నారు అనే అంశంలో కూడా ఇటు ఆరాధిస్తున్న సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు డొనేషన్ రూపంలో ఎంత తీస్తున్నారు, ఫీజుల రూపంలో ఎంత వసూలు చేస్తున్నారు, వాటికి ఏమైనా లెక్కలు ఉన్నాయా అనే అంశాలను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్య ఇటు ప్రిన్సిపల్తో పాటు ఇతర అధికారులు, కాలేజీకి సంబంధించిన సిబ్బంది కూడా ఈ తగిన ఆధారాలతో, తగిన ఫైల్స్తో ఈ విచారణకి హాజరైన సందర్భం మాత్రం కనిపిస్తోంది. ఇక ఇదే విచారణ కొనసాగే అవకాశం ఉంది. స్పష్టత వచ్చేంతవరకు కూడా ఇదే విచారణ ఈ ఐటీ శాఖ అధికారులు కొనసాగించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఒక రకమైన ఇదే ఐటీ శాఖ దగ్గర, ఆయకర భవన్ దగ్గర ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఎంతవరకు ఈ విచారణ ఈ సోదాలు సంబంధించి కొనసాగుతుంది అనేది కూడా తేలాల్సి ఉంది. ఇటు పూర్తి స్థాయిలో విచారణ మాత్రం కొనసాగించేది మల్లారెడ్డి విద్యా సంస్థలో అక్రమ లావాదేవీల వరకు ఎంతవరకు పాల్పడ్డారు అనే కోణంలో ప్రధానంగా ఇదే చర్చ, ఇదే విచారణ కొనసాగుతున్న సందర్భం మాత్రం కనిపిస్తోంది. ఇక ముఖ్య నాయకులందరూ కూడా ఎంత అధికారికంగా ఎంత నిధులు దొరికాయి, ఎంత పెద్ద మొత్తంలో నగదు దొరికింది అనే అంశం పట్ల కూడా ఇటు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించిన స్థిరాస్తుల గురించి కూడా ఒక రకమైన ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఇటు కనిపిస్తోంది. పోలీసులు ఇవన్నిటికి కూడా ఇటు మల్లారెడ్డి కాలేజీలకు కానీ, మల్లారెడ్డి మెడికల్ సైన్స్ కాలేజీకి కానీ, ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ, ఇటు స్కూల్స్కి కానీ ఎంతవరకు అనుమతులు ఉన్నాయి, ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి, ఇవన్నీ వీటన్నిటికి కూడా సక్రమమైన డాక్యుమెంట్స్ ఉన్నాయా అనే కోణంలో కూడా ఇటు చేస్తున్నారు. ఇక విచారణలో బయటపడ్డ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంతవరకు అవి వాటికి రిసిప్ట్స్ ఉన్నాయి అనే కోణంలో కూడా ఆరోపణ చేస్తున్న విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎంతవరకు కూడా డొనేషన్ రూపంలో ప్రధానంగా ఎంత వసూలు చేస్తున్నారు, విద్యార్థుల ఫీజు రూపంలో ఎంత వసూలు చేస్తున్నారు అనే కోణంలో కూడా ఇటు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇటు ఈ ల్యాప్టాప్ గురించి కూడా ఏదైతే మిస్ అయిందో, ఐటీ అధికారి ల్యాప్టాప్, ఆ ల్యాప్టాప్ గురించి కూడా ఇటు కాలేజీ సిబ్బందిని పూర్తి స్థాయిలో విచారించేందుకు కూడా ఇటు రంగం సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కొక్క అంశం ఇటు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మల్లారెడ్డికి సంబంధించిన ముఖ్య అధికారులందరూ కూడా తన అల్లుడు, ఇటు కొడుకులతో సహా ఇతర కాలేజీలు, ఇటు వ్యాపార సంస్థలకు సంబంధించిన ముఖ్య అయితే సిబ్బంది కూడా ఈరోజు ఈ విచారణలో పాల్గొన్న సందర్భం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, ఒనిండియా తెలుగు, హైదరాబాద్.